డేస్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి పేద ప్రజల సొంత ఇంటి కళ నెరవేర్చే దిశలో పట్టణ వాసులకు పట్టణంలో ఉన్నటువంటి పేద ప్రజలకు సొంత ఇళ్లను ఒక పక్క ఇళ్లను నిర్మించి అందించాలనే ఒక ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి టిట్కో గృహాలను త్వరలో ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జనహృదయ నేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా లబ్ధిదారులకు అందించడానికి ఏర్పాట్లు చేయడానికి మరి ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ఈ నెలాఖరులోక ఆ యొక్క కార్యక్రమం ఉంటుందని చెప్పి మరి చూచాయిగా డేట్లు తీసుకోవడానికి మేము ప్రయత్నిస్తూ ఉన్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్లో ఈరోజు టిట్కో భాగస్వామ్యంగా ఉన్న నేపథ్యంలో టిట్కో కార్పొరేషన్ ఎండి గారు, కలెక్టర్ గారు, మరి స్థానిక నాయకులు మన శేషన్న గారు, మరి ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు ఇక్కడ ఈ యొక్క నిర్మాణ పనులను మరి పర్యవేక్షించడానికి మరి ఈ యొక్క పనులు జరుగుతున్నటువంటి పురోగతిని సమీక్షించడానికి ఇక్కడ రావడం జరిగింది. పనులన్నీ కూడా అనుకున్న టయానికి పూర్తవుతాయి. ప్రధానంగా ఈ టిట్కో ఇళ్ళు గత ప్రభుత్వాలు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఇది టిట్కో ఇళ్ళు మేము నిర్మాణం చేసాం, ఇది మేము పూర్తి చేసిన తర్వాత కూడా ఇంకా లబ్ధిదారులకు ఇవ్వట్లేదని చెప్పి పదే పదే కొన్ని పత్రికల్లో కానివ్వండి, మీడియాలో కానివ్వండి, ఒక అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈరోజు మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, ఛాలెంజ్ కూడా చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పారో అవన్నీ కూడా ఇప్పటికప్పుడు వాస్తవాలను ప్రజల దగ్గర తీసుకురావాలనే ఒక ఆలోచనతో ఇప్పటికప్పుడు చెప్తా ఉన్నాం. మళ్ళొక్కసారి కూడా ఈరోజు ఇక్కడ ఈ యొక్క టిట్కో గృహాల సముదాయంలో మరి ఈ యొక్క గృహాల సాక్షిగా ఈరోజు మళ్ళా నేను చెప్పేది ఏంటంటే టిట్కో హౌసెస్ ఏవైతే ఉన్నాయో గత పాలకులు మరి పేద ప్రజలకు అందించాలని చెప్పారో ఆ టిట్కో హౌసెస్ ఏవైతే పేద ప్రజలకు అందించాలనే ఒక ఆలోచనలో మరి వారి అమలు తీరు ముఖ్యంగా ఆ యొక్క ఆలోచన విధానం కానివ్వండి, ఆ యొక్క కాన్సెప్ట్ కానివ్వండి, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అందిస్తున్నటువంటి టిట్కో ఇళ్లకు ఎక్కడ కూడా పొంతన లేదు. ఇది పూర్తిగా పేద ప్రజల సొంతింటి కళను సాకారం చేసే దిశలో ఒక సంక్షేమ ప్రభుత్వం, ఒక నిబద్ధత కలిగిన ప్రభుత్వం, ఒక విశ్వసనీయతకు మారుపేరైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా దీన్ని అందిస్తారో దానికి నిదర్శనం మరి ఈరోజు నేను చెప్పబోయే యొక్క అంశాలు. ఈరోజు ఈ యొక్క 300 చదరపు అడుగుల టిట్కో ఇడ్లీ ఏవైతే ఉన్నాయో గత పాలకులు 500 రూపాయల డిపాజిట్, తర్వాత 2,65,000 లోన్ అమౌంట్, బెనిఫిషియరీస్ లబ్ధిదారుల దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు అట్లా కాకుండా లబ్ధిదారులు 500 కట్టాల్సిన అవసరం లేదు, లోన్ అమౌంట్ లేదు, ఈ 300 చదరపు అడుగుల ఇల్లు కేవలం 1 రూపాయికే అందిస్తున్నాం అనే దానికి కూడా ఈరోజు నేను గట్టిగా చెప్తా ఉన్నాను. ఈరోజు ఆ ఇళ్లకు ఈ ఇళ్లకు అది వ్యత్యాసం, అంటే సుమారు ఒక్కొక్క ఇంటి మీద ఆ యొక్క 7 లక్షల రూపాయలు మరి భారం ఏదైతే లోన్ భారం అయితే ఉందో, అంటే 20 సంవత్సరాల కాలంలో ఒక 3,000 రూపాయలు ఈఎంఐలు కట్టు మరి ఆ 2,65,000 7 లక్షలు అవుతున్నటువంటి నేపథ్యంలో అదంతా కూడా ప్రభుత్వమే భరిస్తూ మీరు 500 రూపాయలు కట్టాల్సిన అవసరం లేదు, అట్లాగే 50,000 రూపాయలు 365 50,000 అవసరం లేదు, దాన్ని సగానికి తగ్గించడం 25,000కే, అట్లాగే ఈ 430 చదరపు అడుగులు ఏదైతే ఉందో దాన్ని 100,000 రూపాయలు ఉంటే 100,000 రూపాయలు కాదు అది 50,000 రూపాయలు అని చెప్పి ఈ విధంగా 400 కోట్ల రూపాయలు రాయితీలు ఇస్తూ రిజిస్ట్రేషన్ కూడా ఉచితంగా మహిళల పేరు మీద రిజిస్ట్రేషన్ చేస్తూ దాని మీద మరి ఒక రిజిస్ట్రేషన్కు 60 నుంచి 70,000 రూపాయలు అవుతుంది, ఆ రిజిస్ట్రేషన్ కూడా సుమారు 1,200 కోట్ల రూపాయల భారాన్ని ప్రభుత్వమే వస్తూ మొత్తంగా టిట్కో ఇళ్ళు ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఇప్పటికీ మేము 50,000 టిట్కో ఇళ్ళు మరి అందించడం జరిగిందో ఆ టిట్కో ఇళ్ళు అన్నీ కూడా ఇదే ఫార్ములాలో ఉచితంగా 1 రూపాయికే 300 చదరపు అడుగుల ఇళ్ళు, మిగతా అవన్నీ కూడా ఈ విధంగా నేను చెప్పినటువంటి రాయితీలను అందిస్తూ సుమారు 14,000 కోట్ల రూపాయలను ఈరోజు ప్రభుత్వం ఆదనంగా, అంటే గత పాలకులు వాళ్ళు చెప్పినటువంటి టిట్కో ఇళ్ళకు ఆదనంగా ఈరోజు 14,000 కోట్ల రూపాయలు ఈరోజు భరిస్తూ ఈ టిట్కో ఇళ్ళను నిర్మాణం చేపడతా ఉన్నాం. ఇది ప్రధానంగా వ్యత్యాసం నంబర్ 1. నంబర్ 2,
వాళ్ళు ఏదో మేము నిర్మాణం చేసామన్నారు కదా, ఇక్కడ చెప్పమండి ఈ ఇల్లు కానివ్వండి, ఈ వసతులు ముఖ్యంగా ప్రధానంగా గత పాలకులు టిట్కో ఇల్లు మరి వాళ్ళు ఓపెనింగ్ చేసామన్నారు, మళ్ళీ మేము ఓపెనింగ్ చేస్తున్నాం పదే పదే అని చెప్పి ఇదొక అపవాదు. ఇల్లు ఓపెన్ చేసింటే మళ్ళీ ఎందుకు ఓపెన్ చేయాల్సినటువంటి అవసరం ఏముంది? మీరు ఓపెనింగ్ చేసి ఇచ్చినటువంటి ఇళ్లలో ఎవరైనా ఉన్నారా? అవి నివాస యోగ్యంగా ఉన్నాయా? అక్కడ డ్రైనేజ్ ఫెసిలిటీ వసతులు ఉన్నాయా? వాటర్ సప్లై ఉందా? రోడ్లు ఉన్నాయా? కరెంట్ ఉన్నాయా? లేని పరిస్థితుల్లో మేము చూసాం మన పాత్రలు వలసలో, అక్కడ కూడా అచ్చెన్నాయుడు ఇంతకుముందే శంకుస్థాపన చేశారంటారు. ఎక్కడ అట్లా కాదు, అది కాదు. ఒక నిబద్ధత కలిగిన ప్రభుత్వం ఎట్లా చేయాల్సిన పని కాదు. ఈరోజు ఏదైనా పేద ప్రజలకు సొంత ఇంటి కలను సహకారం చేయాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమం, ఆయన సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి ఆయన చలించిపోయి చేసుకున్నటువంటి నిర్ణయం ఇది. అది ఎక్కడ కూడా డివేట్ కావట్లేదు. అన్ని ఇళ్ళు కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. 262,000 ఇళ్ళు ఏదైతే ఉందో ఖచ్చితంగా డిసెంబర్ కాలం మేము హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఇప్పటికి 50,000 పూర్తి చేయడం జరిగింది. దీంతో ఇది ఇక్కడ 9,800 ఇళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా 100% అంటే 435 చదరపు 6,000 చిల్లర, అట్లాగే 365 మరి 1,000 చిల్లర, అట్లాగే 300 చదరపు అడుగులు అది 1,400 చిల్లర, అన్నీ కూడా మొత్తం అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్తో వాటర్ సప్లై, సీవేజ్ లైన్స్, ఎస్టీపీ కనెక్షన్స్, లైట్స్ అన్నీ కూడా పరిపూర్ణంగా పూర్తి చేసి లబ్ధిదారులకు పత్రాలతో పాటు, రిజిస్ట్రేషన్ పత్రాలతో పాటు, తాళాలతో పాటు అందించాలనేది ముఖ్యమంత్రి గారి ఒక ఆదేశం. దానికి అనుగుణంగానే ఇవన్నీ చేస్తా ఉన్నాం. అన్నీ కూడా పనులు చాలా మరి వేగవంతంగా జరుగుతున్నాయి. అనుకున్న ప్రకారం అన్నీ జరుగుతూ ఉన్నాయి. కలెక్టర్ గారు, మరి స్థానిక శాసనసభ్యులు, మరి అన్న కొడాలి నాని గారు, మరి అట్లాగే శేషన్న, వాళ్ళందరూ కూడా చాలా ప్రత్యేకంగా మరి శ్రద్ధ తీసుకొని లోన్లు ఇప్పించడంలో కానివ్వండి, మరి ముఖ్యంగా కోఆర్డినేషన్ లబ్ధిదారుల కోఆర్డినేషన్లో కానివ్వండి, ఈ యొక్క పనులలో వాళ్ళకు స్థానికంగా ఏర్పడే సమస్యలు కానివ్వండి, అన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటా ఉన్నారు. ఇది రాబోయే రోజుల్లో కాలనీ కాదు, ఒక టౌన్షిప్గా ఇది మరి పరివర్తనం రూపాంతరం చెందబోతుంది. ఇక్కడ సుమారు 40,000 మంది మరి జనాభా రేపు రాబోయే రోజుల్లో ఇక్కడ నివసించడానికి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని వసతులు కూడా 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఇబ్బంది లేకుండా నీళ్ళ వసతులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. దీని తర్వాత ఇవన్నీ కూడా వాళ్ళకి వెల్ఫేర్ అసోసియేషన్ కింద ఏర్పాటు చేసి వాళ్ళకి అందించడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తాం. డేట్స్ కన్ఫర్మ్ కాలేదు, నేను చెప్తాను ఇంకా కొన్ని ఉన్నాయి, ఖచ్చితంగా అనౌన్స్ చేస్తాం. వన్ వీక్ బిఫోర్ మీ దగ్గర మీ ద్వారానే కదా చెప్పాల్సింది అని చెప్తాం. ఇంతవరకు మా నోటీసులో ఎవరైతే లబ్ధిదారులు గత ప్రభుత్వం టైంలో మరి గుర్తించడం జరిగిందో అన్ని చోట్ల వాళ్ళకే ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా కొత్తగా లబ్ధిదారులు ఎవరిని కూడా మళ్ళా గుర్తించడానికి దక్కలే లేవు. అన్ని అవే చెప్పాం కదా, మా కాన్సెప్ట్ ఒకటే కదా, ఏంది మా ఆలోచన విధానం, మా ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానం, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా మేము ఇస్తాం. మాకు ఓటు ఏ వాళ్ళకు కూడా మేము సంక్షేమ పథకాలు అందిస్తామని మేము చెప్పాం కదా, అందులో భాగం ఇది కూడా సంక్షేమ పథకం. ఎవరికి కూడా తీసేది ఏం లేదు. ఎవరైతే ఒకవేళ డబ్బులు కట్టి మరి వాళ్లకు అలాట్మెంట్ రాలేదు, వాళ్ళకు డబ్బులు రిటర్న్ చేయడం జరుగుతుంది. డబ్బులు పార్షల్గా కట్టి వాళ్ళు అలాట్మెంట్ జరిగిందనుకో, దాని గురించి ఏమైనా కేసులు ఉంటే మీరు కేసు బై కేసు ఇలాంటి వాళ్ళు కొంతమంది పార్షల్ కట్టి ఉన్నారు, అలాంటి వాళ్ళకి మేము రిజిస్ట్రేషన్ వాళ్లే గత పాలకులే రిజిస్ట్రేషన్ చేయలేదు, అలాట్మెంట్ ఇవ్వలేదు, మొత్తం అమౌంట్ కట్టినాకనే ఇచ్చారు. కాబట్టి ఒకవేళ అలాంటి వారు ఉంటే కన్నా మా దృష్టికి తీసుకురండి, వాళ్ళకి అలాట్మెంట్ క్యాన్సిల్ కాకుండా ఏదైనా ఉంటే మేము చేస్తాం.